బాలునాయక్ గారు ఎమ్మెల్యే ఉండే, నేను మంత్రిగా ఉండే, ఎస్ఆర్ పిలిచే సొరంగం రాజశేఖరరావుతో కొట్లాడి 2005 ఆగస్టు 11 1980 కోట్లతో ఆ రోజు శాంక్షన్ చేయించి దాన్ని 2008లో పనులు మొదలుపెట్టిస్తే 60-70% మన ప్రభుత్వంలో చేసినాం. ఇప్పుడు ఎన్నికలప్పుడు 2014లో కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్పిండు, ఇక్కడే కూర్చుంటూ కూర్చేసుకుంటా ఈ సొరంగాన్ని పూర్తి చేసి లెక్కలగండి లిఫ్ట్ ద్వారా ఢిల్లీతో పాటు ఈ ప్రాంతాన్ని సశ్రమంగా చేస్తాను. కానీ ఏమైంది, కుర్చీ లేదు, ఏం లేదు. కాళేశ్వరం మొదలుపెట్టిండు, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు, 1 లక్ష కమిషన్ 1 లక్ష కోట్లు. మన సొరంగం మాత్రం అక్కడే ఉన్నది. ఒక్కసారి ఇది న్యాయమేనా? మనం తెలంగాణలో పుట్టలేదా? 40 జిల్లా ప్రజలు మనుషులు కాదా? ఇక్కడ వ్యవసాయం చేసుకోవటా? ఆయన కాళేశ్వరం ఒకటి, అది కూడా కమిషన్ల కోసం కట్టింది.